రాజా నుంచి విశాఖకు అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న 20 లారీలను రాజాం పాలకొండ పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ బ్రహ్మారెడ్డి ఆదేశాల మేరకు మెరుపుదారి చేసిన పోలీసులు వంశధార నది నుంచి జరుగుతున్న ఈ అక్రమ రవాణాను అడ్డుకున్నారు. జిల్లాలోని రేగడి, వీరఘట్టం, పాలకొండ మండలాల పరిధిలోని పలు అనధికార ర్యాంపుల నుంచి నిత్యం వందలాది లారీల్లో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు దాడులు చేసి లారీలను పట్టుకుని వాటిని రాజాం తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. వరంగల్